హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఆనోస్ కిచెన్. తొమ్మిదో రోజు అమ్మవారికి నైవేద్యము, సేమియా పాయసం తయారు చేసే విధానము. ఇది చాలాసేపటి వరకు కూడా చిక్క పడకుండా ఎలా ఉండాలనేది చూపించబోతున్నాను. రండి, ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. సేమియా పాయసం తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేస్తున్నాను. నెయ్యి బాగా మెల్ట్ అయిపోయిన వెంటనే కూడా ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూను కిస్మిస్, మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. జీడిపప్పు, కిస్మిస్ ఈ విధంగా వేగిపోయిన వెంటనే కూడా నేను ఒక బౌల్లోకి యాడ్ చేసేస్తున్నానండి ఇవన్నీ. ఇక్కడ నెయ్యి మనం యాడ్ చేసుకునే అవసరం లేదండి, ఇక్కడ ఆల్రెడీ నెయ్యి ఉంది కాబట్టి నేను 1 కప్ అనేది సేమియా యాడ్ చేస్తున్నాను. మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి. ఈ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకుంటే సేమియా పాయసం చాలా బాగుంటుంది. అయ్యి ఇలా వేగిపోయిన వెంటనే మనం ఏ కప్పు అయితే మనం తీసుకున్నామో సేమ్ కప్పుతోనే 3 కప్స్ అనేది వాటర్ యాడ్ చేస్తున్నాను. కప్స్ వాటర్ అండి, 3 కప్స్ వాటర్ యాడ్ చేసిన వెంటనే మూత పెట్టేస్తున్నానండి. మూత పెట్టేసేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా సేమియాని 3 మినిట్స్ అయిపోయిన వెంటనే ఒకసారి ఓపెన్ చేద్దామండి. సేమియా అంతా కూడా సగం ఉడికిన వెంటనే కూడా ఇప్పుడు మళ్ళీ అదే కప్తో సేమ్ కప్పుతోనే 3 కప్స్ అనేది మిల్క్ యాడ్ చేస్తున్నాను. పాలు, నీళ్లు ఈక్వల్గా పోసుకొని ఉడికించుకోవడం వల్ల చాలాసేపటి వరకు కూడా పల్స్గా ఉంటుంది, చిక్క పడకుండా. మళ్ళీ మూత పెట్టేసేసుకొని ఉడికించేసేద్దాం. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. సేమియాని ఈ విధంగా పట్టుకుంటే మనకి కరెక్ట్గా బాగా మెత్తగా అయిపోవాలి, ఈ విధంగా కట్ అయిపోవాలి. అలా మెత్తగా అయిపోయిన వెంటనే కూడా ఇంకా మనం ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఏ కప్పుతో మనం సేమియా తీసుకున్నామో సేమ్ కప్పుతోనే 1/2 కప్ అనేది నేను షుగర్ ఎక్కువగా తినే వాళ్ళు అయితే కనుక 1 కప్ యాడ్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసేసిన వెంటనే కూడా నేను ఇక్కడ ఇలియాచి పౌడర్ యాడ్ చేస్తున్నాను. మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాము, అవి కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేసిన వెంటనే కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం. అలాసేపటి వరకు కూడా చిక్క పడకుండా పల్చగా చక్కగా ఉంటుందండి. సేమియా పాయసం రెడీ అయిపోయిందండి. పైన రోజెస్ వేయండి, చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్ వస్తుందండి రోజ్ ఫ్లవర్స్ వేయటం వల్ల. సేమియా పాయసం ఎప్పుడు తయారు చేసుకున్నా ఇదే కొలతలతో ఇదే విధంగా ట్రై చేయండి. సిమ్ మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి వీడియో షేర్ అండ్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.